ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. మోటార్లకు మీటర్ల పేరుతో 6,000 కోట్ల స్కామ్ జరిగిందని ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో 11 మంది సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు స్పీకర్. వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది వైసీపీ. మీటర్లతో 33% విద్యుత్ ఆదా అయినట్లు తేలిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రైతులకు 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారాయన. ఇప్పటికే 18,57,000 గాను మనకు యాక్చువల్ గా ఉండే. ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. మోటార్లకు మీటర్ల పేరుతో 6,000 కోట్ల స్కామ్ జరిగిందని ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో 11 మంది సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు స్పీకర్. I request to move that 82 crores 22 lakhs 77,000 under demand number 16 for medical and health. Thank you. I request to move that the government be granted a sum not exceeding rupees 418 crores 82 lakhs 56,000 under demand number 7 commercial taxes administration. ₹21,21,000 ఓన్లీ under the demand number 12 school education. I request the minister for health, family welfare and medical education. 1,000 under demand number 16 for medical and health. Thank you Adhikshi. జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గింది అధ్యక్ష. మరి ఇలా ఉన్నాయి రైతుల గురిని ఎవరు చెప్తున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ వారు, కమ్యూనిస్ట్ పార్టీ వారు చెప్తున్నారు. ఇది రాజకీయ కుట్ర కుతంత్రం అధ్యక్ష. దీన్ని చూస్తే రైతులు, మన రాష్ట్రం మొత్తం మీద రైతులందరూ కూడా ఇప్పటికే 18,57,000 గాను మనకు యాక్చువల్ గా ఉండే పంప్ సెట్లు 16,50,000 అధ్యక్ష. ఈ 16,50,000 గాను 10,027 మంది తప్ప రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా వాలంటరీగా డిబిటీ అకౌంట్లు ఓపెన్ చేశారు అధ్యక్ష. మరి ఎవరు ఎవరిని కూడా ప్రెజర్ చేయలేదు, వారికి తెలుసు. ఆ జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గింది అధ్యక్ష. మరి ఇలా ఉన్నాయి రైతుల గురి అని ఎవరు చెప్తున్నారు అధ్యక్ష?